అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, రీసెంట్గా మనం పాన్ అండ్ ఆధార్ సంబంధించిన కొన్ని వీడియోస్ చేసాం. దాంట్లో ఒక ముగ్గురు వ్యక్తులు కామెంట్ అడిగారు ఏంటంటే, పాన్ అండ్ ఆధార్ లింక్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటి. ఓకే, సో ఇది మంచి క్వశ్చన్ అండి. చాలామందికి తెలియాలి, లింక్ చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా తెలియాలి. ఓకే, ఇంకా పాయింట్లోకి అయితే మనం వచ్చేద్దాం. ఒకప్పుడు పాన్ కార్డ్ అంటే డబ్బులు సంపాదించి ట్యాక్సీలు పే చేయడానికి మాత్రం పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వాడేవాడు. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ మార్కెట్లో 18 నెలలు ఉన్నాయా, ఏ రారా నేను అప్లై చేస్తాను అని చెప్పేసి ఫోన్లో కొట్టేస్తున్నారు. ఇన్స్టెంట్ పాన్, ఇదిగో నాకు పాన్ కార్డు ఉందని చెప్పేసి చూపించేస్తున్నారు. అంటే అదొక ప్రెస్టీజియస్ ఇట్లాగా అనమాట. నాకు ఈ పాయింట్ కాదు మనం డిస్కస్ చేయాల్సింది. అసలు మెయిన్ పాయింట్, లింక్ చేయకపోతే ప్రాబ్లం ఏంటి. అసలు ఈ లింక్ విషయం తెలుసుకునే ముందు నేను కొన్ని చెప్తానండి. 2017 నుంచి 2017 ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆధార్ కాలమ్స్ అయితే యాడ్ అయినాయి. 2015 నుంచి బిఫోర్ దట్ ఆధార్ కాలమ్స్ లేవు. ఓకే, సో అసలు పర్మనెంట్ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా పర్మనెంట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అనేది ఉండాలి. ఓకే, అది కూడా గవర్నమెంట్ ఇష్యూడ్ బై డాక్యుమెంట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ యొక్క మార్గదర్శకాలు ఏవో చేంజ్ చేసుకున్నారు. అసలు ఈ యొక్క పాన్ కార్డ్ లింక్ చే అంటే పాన్ అనేది పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఆధార్ కూడా పర్మనెంటే కదండి. ఆధార్ నెంబర్ మనం మారిద్దా అప్డేట్ చేసుకున్నప్పుడల్లా? లేదు, మనకి పాన్ కార్డ్ అనేది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఈ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తెచ్చుకోవటానికి వన్ అండ్ ఓన్లీ డాక్యుమెంట్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కలిసినటువంటి డాక్యుమెంట్ ఒకటేనండి ఆధార్. ఓకే, ఇది యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఎంటైర్, ఇట్ ఈస్ ఇష్యూడ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆ దాని ద్వారా దీన్ని అప్డేట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఎక్కడో కాదండి, మన ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వింటున్నాం కదా మనం. సో సేమ్ యాజ్ లైక్ పాన్ కార్డ్ డాక్యుమెంట్ అప్డేట్ చేస్తాం. ఓకే, సో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకుంటే మీ డేటా అనేది స్పష్టంగా క్లియర్గా ఏదైనా ఇష్యూస్ వస్తే క్లియర్ చేయడానికి కూడా దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ లాంటిది ఏది ఉండదు. ఓకే, డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఏంటి పాన్ లింక్ చేయకపోతే? ఓకే, పాయింట్ అసలు మెయిన్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పాన్ కార్డ్ అనేది పర్మనెంట్ అకౌంట్ నెంబర్, సైమల్టేనియస్లీ పర్మనెంట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీతో మ్యాచ్ చేయమంటున్నారు. అసలు ఎవరికి ప్రాబ్లమ్స్ వస్తాయి? అబౌవ్ 40 ఇయర్స్, 2013కు ముందు పాన్ కార్డ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కోసం అంటే మీ పేర్లు, డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, లేదా అదేవిధంగా అడ్రస్ అప్డేట్ కోసం, సారీ అడ్రస్ నిమిత్తం పాన్ కార్డ్, సారీ రేషన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఇచ్చి వాళ్ళు అప్డేట్ చేసుకుంటారు. అంటే ఆ విధంగా పాన్ కార్డ్ అయితే పొందారు. అర్థమైందని చెప్పింది, పాతప్పుడు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ 10th క్లాస్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ లేకపోతే ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా వాళ్ళు పాన్ కార్డులు అయితే పొందేశారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేవి నెసెసరీ కాదు, మాకు ఆధార్ నెసెసరీ అని వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఒరిజినల్ అంటే ఇవాళ మార్కెట్లో ఏముందండి, ఏదో ఒక డాక్యుమెంట్ పెట్టేసినా సరే ఓటర్ కార్డు అప్డేట్ అయిపోతుంది, అది కూడా రిస్ట్రిక్ట్ చేస్తారు అతి త్వరలో. ఓకే, ఈ డాక్యుమెంట్ అప్డేట్ అంటే నేను బతికే ఉన్నాను, ఇది కూడా నా ఐడెంటిటీ అని చెప్పేసి చూపించడం. యాజ్ లైక్ పెన్షనర్స్ సబ్మిట్ చేస్తారు కదండి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అదనమాట. సో ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. అంటే అబౌవ్ 2013 వాళ్ళకి సరిగ్గా లింక్ అవ్వలేదు, వాళ్ళ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ లింక్ అవ్వకపోతే ఏ విధంగా పే చేయాలనే విషయం మనం ప్రీవియస్ వీడియోస్ చూపించాం. అసలు లింక్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోన్స్ తీసుకుంటున్నాం, కడుతున్నాం, మన పాన్ నెంబర్ ఎంటర్ చేశారు, బట్ ఇట్ ఈస్ నాట్ లింక్డ్ విత్ ఆధార్. ఈ యొక్క పాన్ బేస్ చేసుకుంటేనే మనకి సివిల్ స్కోర్ ఎలా వస్తుందండి? లోన్స్ తీసుకోవాలంటే సివిల్ స్కోర్ అనేది, సివిల్ ఏదైతే ఎక్స్పీరియన్ అని, సివిల్ కంపెనీ అని, ఇంకా చాలా ఉన్నాయండి సివిల్ స్కోర్ ఇచ్చి, అవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆధార్ నెంబర్, సారీ పాన్ కార్డ్ నెంబర్ని యూజ్ చేసుకుని మనకి సివిల్ స్కోర్ ఇస్తుంది. సివిల్ స్కోర్ త్రూ మనకి బ్యాంక్ వాళ్ళు మన యొక్క వాట్ ఎవర్ వాళ్ళ రిస్క్ పర్సంటేజ్ చూసుకుని మనకి లోన్స్ అయితే ఇష్యూ చేసుకుంటారు. నేను ఆ పాన్ ఆధార్ లింక్ చేయాలి వెంటనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోల్డ్ చేస్తాడు, ఇన్యాక్టివ్ అని పెడతాడు, రిమాండ్ నోటీస్ ఇస్తాడు, నువ్వు పాత ప్రూఫ్ ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు. ఓకే, ఈ పాత ప్రూఫ్ని యూజ్ చేసి వాడు పంపిస్తాడు, బట్ మనం పట్టించుకో. ఇప్పుడు నీ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ అయింది, నువ్వు ఇప్పుడు ఒక 1 కోటి రూపాయల వరకు లోన్ తీసుకున్నావు, మంచిగా కడతావు, నీ మంచి సివిల్ ఉంది, 792-820 ఉంది, బ్రహ్మాండమైన సివిల్ స్కోర్. ఎప్పుడైతే ఈ పాన్ కార్డ్ ఇన్యాక్టివ్ అయిపోయింది, నువ్వు బ్యాంక్కి వెళ్తావు, నీ లోన్ కట్టేసి బ్యాంక్కి వెళ్తావు, సార్ నా పాన్ అదే సారీ నాకు ఇంకో లోన్ కావాలి సార్, ఒక 10 కోట్లు కావాలి అని చెప్పేసి వెళ్తావు. వెళ్ళినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది? నీ పాన్ నెంబర్ అయితే ఇన్యాక్టివ్. ఓకే, ఇన్యాక్టివ్ అంటే పక్కన పడేయటం. ఇప్పుడు నువ్వు లోన్కి అప్లై చేయాలి, నీ పాన్ కార్డ్ కావాలి, సరే అగైన్ నువ్వు మళ్ళీ పాన్ అప్లై చేస్తావు, ఆధార్ మీద వరకు పాన్ లేదుగా అప్లై చేస్తావు వస్తుంది. ఇప్పుడు నీ సిబిల్ స్కోర్ ఎంత ఉంటుంది? -0,
మైనస్ ఒకటి ఎట్లా ఎంత ఉంటుంది, లేకపోతే మైనస్ లేకపోతే జీరో ఉంటుంది మోస్ట్ ప్రాబ్లీ, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉండవు కాబట్టి. అర్థమైంది చెప్పింది, రిస్క్ పర్సంటేజ్ అనేది పెరిగింది అప్పుడు మనకి లోన్స్ రావు. పాయింట్ వన్. ఇంకోటి, మోర్ దాన్ 50,000 ట్రాన్సాక్షన్ అంటే 50,000 అంతకు మించి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నీ సేవింగ్స్ అకౌంట్లో కానీ ఎక్కడైనా చేయాలి అంటే ఖచ్చితంగా నువ్వు నీ యొక్క పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. యా నాకు ఇమీడియట్గా ఎక్కడి నుంచో ఫండ్ వచ్చింది, నేను 2 లక్షలు విత్డ్రా చేయాలి బ్యాంక్ వెళ్ళిపోతాను, నీ పాన్ కార్డ్ ఇవ్వమంటాడు, నీ పాన్ నెంబరు డేటాబేస్ ఉన్న పాన్ నెంబర్ మ్యాచ్ చేసి ఓకే అని చెప్పేసి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సమ్స్ ఓన్ అకౌంట్ ఎత్తి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఇది, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇది, 2 లక్షలు విత్డ్రా చేసి అని చెప్పి మనకు తెలియకుండా మన డబ్బులు అంటే మన ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తుంది, అంటే సస్పెక్ట్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే 2 లక్షలు నీకు ఎక్కడ నుంచి వచ్చాయి, టూ 5 లాక్స్ వరకు ఎవరు పట్టించుకోరండి నాకు తెలిసినంత వరకు, అప్పుడు 10 లాక్స్ వరకు కూడా ఎవరు పట్టించుకోరు. మోర్ దాన్ కంటిన్యూస్గా చేస్తే మాత్రం ఇది పట్టించుకుంటారు అన్నమాట. ఓకే, సో పాన్ కార్డ్ లేకపోతే 2.5 లక్షలు రావు, నువ్వు తెచ్చుకో ఇస్తా, లేదనుకుంటే 10,000 చొప్పున తీసుకుంటా ఉంటావు అంతే కదా పాయింట్. ఒక్కసారే 50,000 పైబడిన డబ్బులు అయితే తీయలేము. ఓకే, సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. అదే 2 డిసడ్వాంటేజ్, నీకు లోన్స్ కావాలంటే సివిల్ డ్యామేజ్ అవుతుంది, అదేవిధంగా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే మోర్ దాన్ 50,000 మనం ట్రాన్సాక్షన్స్ చేయలేం, ఇవి డిసడ్వాంటేజెస్. ఇంకెక్కడన్నా ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితుల్లో డాక్యుమెంట్ కూడా మనకి పనికిరాదు. సో బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ బెనిఫిట్స్ అనేది ఏమీ లేదండి, చాలామంది బెనిఫిట్స్ అనుకుంటారు. సో ఇమీడియట్గా కొత్త పాన్ కార్డ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు, బట్ దాని మూలంగా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవచ్చేమో కూడా నాకు తెలియదు. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి మనకి ఐడెంటిటీ ఒక సర్టిఫికెట్ సబ్మిట్ చేయమంటారు అనమాట, బికాస్ ఆఫ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన డీటెయిల్స్ అగైన్ నువ్వు ఇంకో పాన్ కార్డ్ తీసుకుంటే ఏదైనా ఎండార్స్మెంట్ రావచ్చు అనమాట, ఈ డీటెయిల్స్ ఆల్రెడీ సింక్ అవుతున్నాయి మా డేటాబేస్లో, నువ్వు మళ్ళీ అప్లై చేసావని చెప్పేసి మనకి ఏదో ఒక ఎండార్స్మెంట్ కాపీ అయితే వస్తుంది. ఒకవేళ ఎలాంటి ఎండార్స్మెంట్ కాపీ రాలేదు, పాన్ కార్డ్ జనరేట్ అయిపోతే ఇది ఎవరికి అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్ డ్యామేజ్ ఉన్నవాళ్ళకి, అంటే సివిల్ 200, 100, సివిల్ 300 లేదా సివిల్ -100 అలా ఉందనుకోండి, వాళ్ళకి ఏదైనా అడ్వాంటేజ్గా అవ్వచ్చండి. చాలామంది నా అకౌంట్స్ పనిచేయవు, నా మొత్తం ఆగిపోతాయి, నా శాలరీలు ఆగిపోతాయి అని కంగారు మాత్రం పడకండి, మోస్ట్ ప్రాబబ్లీ జరగవు. ఎప్పుడైతే పాన్ రిలేటెడ్ ఏదైనా జరగాలి అంటే మాత్రం మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి మాత్రం ఏమీ జరగవు మనకి. ఓకే, అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. కానీ మోర్ ఓవర్ ఈ యొక్క వాట్ ఎవర్ లింకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఈ మంత్ ఎండ్ అన్నారు అప్ టు 3 మంత్స్ వరకు దీన్ని డేట్ ఎక్స్చేంజ్ చేస్తారు నా అంచనా ప్రకారం, నేను ఆల్రెడీ ముందే చెప్పాను జూన్ 30th లాస్ట్ డేట్ అన్నారు, బట్ కాదు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేస్తారని చెప్పాను, ఎక్స్చేంజ్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క డేటా ఏదైతే ఇప్పుడు నేను చెప్పిందో నేను ఆన్లైన్లో తీసుకున్న డేటా మాత్రమేనండి. ఓకేనా, ఇక్కడ ఏదో నేనేదో బాగా అంటే తెలుగు గలండి, నేను ఏదో బాగా చెప్పేసాను కాదు, నాకున్న అవగాహన నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చేసుకున్నాను. నా సజెషన్ ప్రతి ఒక్కరు కూడా లింక్ చేసుకోండి, దీని మూలంగా మీ యొక్క సివిల్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సివిల్ డ్యామేజ్ అయిందంటే కంప్లీట్గా మనకి వెన్నుపోటు పడినట్టే, తెలియకుండానే అంటే మనం దేనికి పనికిరాలన్నట్టే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయాలంటే. ఇవాళ ఏముందండి మన దగ్గర డబ్బులు ఉంటే ఏదో ఒక పాలసీ కడుతున్నాం, రేపు పొద్దున మనకు ఏదైనా జరిగిన ఇన్సూరెన్స్ పాలసీలో మనకి ఏదైనా యాక్సిడెంట్ పాలసీ ఒక 5 లాక్స్ లేకపోతే 15 లాక్స్ వచ్చిన ఆ 15 లాక్స్ రావడానికి కూడా ఈ పాన్ కార్డ్ కావాలి. ఓకేనా, సో ఇలాంటివి చాలా ఇంటర్లింకేజెస్ ఉన్నాయన్నమాట. బెనిఫిట్స్ అయితే పెద్దగా ఏమి ఉండవు, ఏది ఎండార్స్మెంట్ ఏమి రాకపోతే నీ సివిల్ డ్యామేజ్ అయిపోతేనే బెనిఫిట్. ఓకేనా, లేదు అనుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉండవండి, అన్నీ కూడా లాసెసే. నీ సివిల్ పోతుంది, ట్రాన్సాక్షన్స్ చేయలేవు, లింక్గా ఉన్నటువంటి ఏది కూడా సరిగ్గా వర్క్ చేయవు అన్నమాట. వీటన్నిటి మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఒకవేళ మనకి ఫ్లక్చువేట్ అయితే నెంబరు ఓకే అప్డేట్, మన పాన్ నెంబర్ కొత్త నెంబర్ వచ్చింది నేను అప్డేట్ చేద్దామని చెప్పేసి అప్డేట్ చేయవచ్చు. వన్స్ కాలం ఫిల్ అయితే కాలం పాలసీస్ అని ఉంటాయండి, పాన్ ఒక పాన్ అని చెప్పేసి బ్యాంక్ స్టేట్మెంట్లో పాన్ నెంబర్ అని చెప్పేసి బాక్స్ ఇస్తారు, ఆ కాలం పాలసీ ఎలా ఉంటారు, ఓన్లీ 1 టైం యూ కెన్ యూస్. ఓకే, 1 టైం మాత్రమే సబ్మిట్ చేయవచ్చు, ఇంకా రిమైనింగ్ నువ్వు ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా అది హైలైట్ అవ్వదు, మనం మార్చాలేము. అది ఒకటి మార్చాలంటే త్రూ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వల్ల అవుతుంది, అంటే త్రూ అకౌంట్ మేనేజర్స్ లేదా డైరెక్ట్ బ్రాంచ్ మేనేజర్స్ ద్వారా వాళ్ళ యొక్క డాష్బోర్డ్ని చేంజ్ చేయొచ్చు, అంటే కాలం పాలసీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఎనీ హో థ్యాంక్ యూ అండి, చాలా లెందీ అయిపోయింది అనుకుంటా, బట్ మీరు చాలా నేర్చుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇదే కాకుండా ఇంకేదన్నా విషయం గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో మీకు క్వశ్చన్ని మీరు రైజ్ చేయండి, దాన్ని బట్టి నేను ఒక వీడియో అయితే ఈ విధంగా తయారు చేసి మీ యొక్క ప్రాబ్లమ్కి
ఏదో ఒక రకంగా సొల్యూషన్గా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.